తణుకు ఎమ్మెల్యేపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించి జిల్లా ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలంటూ తణుకు టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న జిల్లా సంస్థాగత ఎన్నికల సమావేశంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎదుట నిరసన తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ దాదాపు అరగంట సేపు ఎస్పీ గో బ్యాక్ అంటూ ఆందోళన చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పుల్లారావు హామీ ఇవ్వడంతో కార్యకర్తలు ఆందోళన విరమించారు. తెలుగుదేశం కార్యకర్త నాయకుడు ఎన్ని ఉద్యమాలు చేశాం, ఎన్ని పోరాటాలు చేశాం, నాయకుడు వెనక ముందు పరుగులు పెట్టాం. ఆవేళ ప్రతిపక్షానికి కూడా, ఆవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి వేధింపులు సాధింపులు కూడా ఏ ఒక్క నాయకుడు కార్యకర్త భయపడలేదు. ఇలాంటి ఒక తాత్కాలికంగా ఉండేటటువంటి ఒక ఎస్పీ లాంటి అధికారికి భయపడేటటువంటి సేవ తెచ్చినటువంటి చేతగానటువంటి కార్యకర్తలు నాయకులు కాదు తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మనవి చేస్తూ, నేను మా వ్యక్తిగత ఎవరైతే ఇది ఉన్నారో ఈ జిల్లాలోని పోలీసు ప్రక్షాళన జరిగే వరకు కూడా ఈ వ్యక్తిగతంగా మాకు ఇచ్చినటువంటి గన్మెన్లు కానీ అందరినీ కానీ ఈ వేదిక మీద నుంచే నేను సరెండర్ చేస్తా ఉన్నాను. ఈ ఎస్పీని ఇది చేసి అయిన తర్వాత లేదంటే చేతకాకపోతే అవసరమైతే రాధాకృష్ణతో పాటు సంఘీభావంగా రాజీనామాలు సమర్పించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా బయట చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో అందరం కూడా ఏకాభిప్రాయంతో వెళ్ళాలి. వెళ్ళి ఈవేళ జిల్లా కమిటీ కాదు కావాల్సింది కూడా కార్యకర్త ఆత్మాభిమానం. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నిన్న గాక మొన్న నన్ను నియమించారు. నియమించిన తర్వాత తొలిసారి రావడం జరిగింది. ఏలూరు గతంలో వచ్చాను, ఏలూరు అప్పుడు పార్టీగా ఇన్ఛార్జ్ ఏలూరు పార్లమెంట్. ఇప్పుడు ప్రభుత్వం తరఫున పశ్చిమ గోదావరి జిల్లా